విజయ్ సార్ అన్నమయ్య ప్రాజెక్ట్ కి లాంటి సహాయం అందిస్తున్నారు అక్కడ బావి తెలుక కనుక చెప్పమని చెప్పండి అన్న విజయ్ ఏంటి వైఎస్ఆర్సిపి పవన్ కళ్యాణ్ గారి మీద పూర్తి కక్ష సాధింపులు చేస్తుంది అన్నది ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఎందుకంటే విశాఖపట్నం అంశం అవనియండి లేకపోతే మొన్న ఇప్పటం వెళ్ళిన అంశం అవనియండి ఇప్పుడు నెల్లూరులో ఆ కటౌట్లేవో తీసేస్తున్నారు కూలగొడుతున్నారు అడ్డంగా చించేస్తున్నారు అని వరం గారు ముందు వైసీపీ నాయకులు బిల్డప్లు చాలా వినలేకపోతాం ఎందుకంటే ఇందాక శ్రీనివాస్ రెడ్డి గారు ఏం మాట్లాడారో నాకు సగం సగం అర్థమైంది ఒకటైతే వాస్తవం ఏంటంటే ఇందాక మన కీర్తన గారు చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ గారిని చూసినా వీళ్ళకి భయపడుతున్నటువంటి పరిస్థితి క్లియర్ గా కనిపిస్తుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు వచ్చినటువంటి ముఖ్యమంత్రి ఏదో స్టోట్పురం దొంగలు ఏదో వస్తుంటే ఇంట్లో దాక్కునిపోయినటువంటి పరిస్థితులు మనం గతంలో చూసాం ఈయన గారు వస్తే ఆ రోడ్లు క్లోజు ఆ షాపులు క్లోజు పక్కన ఉన్నటువంటి మందు షాపులు మాత్రం తెలిసి ఉంచుతారు తగిన అన్ని కూడా క్లోజులు ఈయన డేరాలు వేసుకొని వెళ్ళినటువంటి పరిస్థితులు మనం క్లియర్ గా చూసాం ఈ రోజు ఏదో వీళ్ళు సంక్షేమం చేసేసాం అది చేస్తాం ఇది చేస్తాం అని మాట్లాడుతుంది మరి అది చేసేటప్పుడు ఈ రోజు విశాఖపట్నం సభలో ఆయన మాట్లాడింది ఏదైతే ఉన్నాయో ఫ్లెక్సీలు పెట్టకూడదు ప్లాస్టిక్ నిషేధం అని చెప్పినటువంటి వాళ్ళు మరి ఈరోజు ఎక్కడ పడితే అక్కడ వాళ్ళు ఎందుకు పడతా ఉన్నారు అంటే మీకు ఒక రూలు వేరే ప్రతిపక్ష పార్టీలకు ఒక రూలా అంటే ఏంటి వివక్షత నేను అడుగుతా ఉన్నాను ఈరోజు కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అదే రాష్ట్రంలో జరగాలన్నటువంటి ఒక ఆలోచనతో వీళ్ళు ముందుకు వెళ్తా ఉన్నారు రెండోది ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి అభివృద్ధి అని చెప్పేసి శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు ఈరోజు ఉద్యోగస్తులు చెప్ప పట్టుకొని అడుక్కొని తింటా ఉన్నారు రాష్ట్రంలో అంటే ఇంత దౌర్భాగ్యం మీ ప్రభుత్వ హయాంలో వచ్చినందుకు సిగ్గుపడతా ఉన్నారు ఉద్యోగస్తులందరూ ఉద్యోగస్తులు ఏదో జగన్మోహన్ రెడ్డికి జగన్ అన్నకి మనం గెలిపించుకోవాలని చాలా తాపత్రంతో పాప మళ్ళీ గెలిపించినటువంటి పరిస్థితి ఈరోజు అదే ఉద్యోగస్తులు ఈరోజు రోడ్ల మీద బెచ్చం వేసుకున్నటువంటి అడుక్కున్నటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంటే ఏ విధంగా ఈ సంస్కృతిని తీసుకెళ్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెల్లింది కేవలం ఏంటంటే వీళ్ళు బిల్డప్లు వీళ్ళు డచ్చా కపుర్లు చూడలేక వినలేక ప్రజలందరూ విసిగిపోయినటువంటి పరిస్థితి రెండోది ఒకటి వరం గారు క్లియర్ కట్ గా నేను చెప్తాను తెలుగుదేశం పార్టీ అనేది రేపు అధికారంలోకి రావడం ఖచ్చితంగా